கோவில் சமயம் கம்பீர சமயம் வச்சன பரம்பர தியானம் சசமயம் பைபிள் சமயம் கம்பீர சமயம் தெய்வ சந்நிதிக்கு அனுபந்த சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ అక్క కౌసల్యమ్మ గారు ఫ్రమ్ నెల్లూర్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. మీరు వింటున్నారా? మీరు వింటున్నారా? వినడానికి ఇష్టపడుతున్నారా? దేవుడు దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఎలా మీరు ఎలా స్పందిస్తారు? యోనా గ్రంథ ధ్యానాలు. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు మీతో నాతో కలిసి తన కృపా సన్నిధి మనకు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా ఆ ప్రభు యొక్క సన్నిధిని మనము అనుభవించాలి. ప్రభు యొక్క సన్నిధి లేకుండా మానవుడు ఎంత జ్ఞానంగా మాట్లాడినా, మానవుడు ఎన్ని సూచక క్రియలు అద్భుత కార్యాలు స్వస్థతలు చేసినా దేవుని వాక్య ప్రకారము చేయకపోతే అది నష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఒక పెద్దవానిగా. ఈ దినాల్లో జరిగేది ఏమిటి అనగా, దేవుని వాక్యము కంటే పై విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుని యొక్క సేవకులు అని చెప్పుకునేవారు దీర్ఘంగా ఆలోచించాలి. ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకుని రాలే, లోకంలోంచి ఏమీ తీసుకుని వెళ్ళజాలం. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం. కాబట్టి ఎందుకు ఈ తాపత్రయం? ఈ డబ్బు సంపాదన కొరకైన తాపత్రయం దేవుని వాక్యాన్నే వక్రీకరించేటట్లుగా చేస్తుంది. ఈ సత్యాన్ని నా ప్రియ బోధకులు వాక్యాన్ని చెప్పేవారు గమనించాలని నేను హెచ్చరిస్తున్నాను. అవునమ్మా, అవును బాబు, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? నా ప్రియ ఆడబిడ్డలారా, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా? కొంతమంది ఈ మోకాళ్ళ నొప్పుల చేత చాలా బాధపడుతున్నారు. వయస్సును బట్టి మోకాళ్ళు అరిగిపోయి చాలా బాధకరమైన విషయం. అదే మగవాళ్ళకు కూడా సంభవించవచ్చు. ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి వయస్సును బట్టి వారి యొక్క అనారోగ్యాన్ని బట్టి మోకాళ్ళ నొప్పులు చాలా బాధాకరమైన విషయం. చాలామందికి ఈ దినాల్లో 10 సంవత్సరాల నుంచే, ఇంకా అంతకంటే తక్కువ వయసు నుంచే డయాబెటీస్ మానవులను కృంగింపజేస్తుంది. నా ప్రియ బిడ్డలారా, నేను మీకు మనవి చేస్తున్నాను, ఏదంటే అది తినవద్దు. పిండి పదార్థాలు, వాటిని ఇంగ్లీష్లో కార్బోహైడ్రేట్స్ అంటాం, ఆ పదార్థాలు ఎక్కువగా తినవద్దు. ఇది సీతాపండ్లు కాలం. సీతాపండ్లు అంత రుచి ఏ పండ్లు ఉండవు. కాబట్టి ఈ పండ్ల యొక్క రుచి ప్రతి వ్యక్తిని శోధించడానికి అవకాశం ఉంది. ఏముందిలే, ఏ కాలంలోని పండు ఆ కాలంలో తింటే
ఏమీ చేయదులే అనే వాదన ఉంటుంది. ఎందుకు అంటే అది తినాలని ఉంటుంది కాబట్టి. దయచేసి ఒక పెద్దవానిగా నేను చెప్తున్నాను ఈ విషయాలు. మీ ఆరోగ్యాలు బాగుగా చూసుకోండి, ఇంట్లో శాంతి సమాధానాన్ని కాపాడుకోండి. ఇంట్లో శాంతి సమాధానం లేకుండా సాతానుడు చేస్తున్నాడు. ఇది సాతానిక కుయుక్తి అని భార్యభర్తలుగా ఉన్నవారు గ్రహించాలి. సాతానుడు చాలా మోసగాడు, మోసంలో పడేస్తాడు. ఈ విషయాన్ని గమనించండి. మంచిది, యోనా గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే ఉన్నాం, దాన్ని నేను కొనసాగిస్తాను. మంచిది, ఇక ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి కూడా మమ్మలను సజీవంగా ఉంచినందుకై, మీ ఉన్నతమైన ప్రేమ కొరకై వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ దినాల్లో మాతో యోనా ప్రవక్తను గురించి మాట్లాడుతున్నారు. యోనా అంటే పావురం. పౌర లక్షణాలు మేము ధ్యానం చేశాం. పావురముగా ఉండవలసిన యోనా ఒక గ్రద్దగా రాబందుగా తయారయ్యాడు. అతడు తన తప్పును తెలుసుకున్నాడు, మరలా సజీవ మార్గంలోనికి వచ్చాడు. అవును, ప్రభు వాక్యము హెచ్చరిస్తూ ఉండగా మా యొక్క తప్పును మేము తెలుసుకొని మంచి మార్గంలోనికి, మీ మార్గంలోనికి రావడానికి సహాయపడండి. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు, వారందరినీ దీవించండి ప్రభువా. వారి కష్టాలలో నష్టాలలో మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. కృప చూపించండి, మహింపొందండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. అయితే యెహోవా సన్నిధిలో నుంచి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోటకు ఓడ ఎక్కిను. ఇతడు నినివే వెళ్ళాలి. దేవుడు నినివే వెళ్ళి వారి యొక్క దుర్గతిని ప్రకటించుము అని చెప్తే, ఇక్కడ యోనా తన సొంత నిర్ణయాన్ని చేస్తున్నాడు. తర్షీషు అని చదివాం కదా, ఇక్కడ ఏమనుంది, యెహోవా సన్నిధిలోంచి తర్షీషు పట్టణమునకు పోవాలని. అతడు నినివేకు వెళ్ళాలి, అది దేవుని యొక్క ఆజ్ఞ. కానీ ఇతడు సొంత ఆలోచన చేస్తున్నాడు. తర్షీషు అనగానే సొంత ఆలోచన అని అర్థం. తర్షీషునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయాడు. యొప్పే అనగా సుందరమైనది అని అర్థం. పాలస్తీనా దేశము యొక్క ముఖ్య రేవు పట్టణం యొప్పే. యొప్పే అని నేను యోనా గ్రంథంలో చదవగానే బైబిల్తో కొంచెం టచ్ ఉన్న వాళ్ళ యొక్క మనస్సు వెంటనే నూతన బంధన గ్రంథంలో ఉన్న యొప్పే మీదకి వెళ్తుంది. మీరు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 39వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఆ భాగాన్ని మనం చూస్తాం. 39వ వచనం, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతని తీసుకుని వచ్చది. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిన. పేతురు అందరినీ వెలిపిల్లకు పంపివేసి మోకాళ్ళుని ప్రార్థన చేసి
శవం వైపు తిరిగి తబిత లమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవరాలుండగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వసించిరి. ఇంకా మనం చూసినట్లయితే చివరి వచనం, పేతురు యొప్పేలు సీమోను అను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. యొప్పే అనగా సువాసన గలది అని అర్థం. ఇక్కడ పేతురు గారు సువాసన గలది అని అర్థమిచ్చే యొప్పేలో ఆయన సువాసన కలిగిన కార్యాలు ఆయన చేశాడు. అనగా చనిపోయిన ఒక పాపను ఆయన లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో దేవుడు లేకుండా, ఆత్మీయత లేకుండా, మారు మనసు లేకుండా ఎంతమంది చనిపోయిన వారుగా ఉంటున్నారు. వారు సజీవులుగా ఉన్నప్పటికీ కూడా యేసు లేని బ్రతుకు మృతతుల్యమైన బ్రతుకు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోనా గ్రంథంలోంచి మనం చూసినట్లయితే అతడు ఒక వాడును చూచి ప్రయాణానికి కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలోంచి ఇతడు పారిపోతున్నాడు. మనము అర్థం చేసుకోవాలి, అంటే ఇతడు దేవుని యొక్క మాటను తిరస్కరిస్తున్న ప్రవక్త అని గమనించాలి. ఇతడు పారిపోతున్నప్పుడు కానీ ఇతడు ఆ వాడలో ఆ తుఫానును ఎదుర్కొన్నప్పుడు కానీ అతడు ప్రార్థించిన వాడు కాదు. ప్రార్థించని ప్రవక్త ఎంత విచారకరమైన సంగతి అండి. దేవుని సేవలో ఉన్న సువార్తికులు, దేవుని సేవలో ప్రవక్తలుగా చెప్పబడుతున్న గొప్పవారు, వారు ప్రార్థించరా? ప్రార్థన లేని పరిచర్య అది పరిచర్య? నేను అనేక పర్యాయాలు నేను చెప్పాను, రేడియోలో చెప్పాను, టీవీలో చెప్పాను, బహిరంగ సభలలో చెప్పాను. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డాక్టర్ బిల్లీ గ్రహం గారిని ఒక ఆయన అడిగారు, ఇంత సేవ చేస్తున్నారు బిల్లీ గ్రహం గారు, ఇంత ప్రయాణాలు చేస్తున్నారు బిల్లీ గ్రహం గారు, మీరు కూడా పెద్ద కుటుంబం బిడ్డలున్నారు బిల్లీ గ్రహం గారు, ఇంత పరిచర్య ఏ రీతిగా చేస్తున్నారు అని అంటే ఆయన గొప్ప దైవజనుడు అన్న మాట. నాకు మంచి ఇంగ్లీష్ వచ్చు, నాకు వొకాబ్యులరీ వచ్చు, నాకు మంచిగా మనుషులను ఆకర్షించడం వచ్చు అని చెప్పలేదు. ఆయన ఏమన్నాడు అని అంటే, నేను ఈ రీతిగా వాడబట్టానికి మూడు కారణాలు ఉన్నాయి అన్నాడు. ఆ మూడు కారణాలు చెప్పాడు, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అవును, మన యొక్క జీవితాలలో ప్రార్థిస్తేనే ఫలం ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ యోనా ప్రవక్త, పేరుకు ప్రవక్త, ఈ యోనా ప్రవక్త ప్రార్థించిన వాడు. ఈ యోనా ప్రవక్త ఎన్నడూ ఆయన ప్రార్థించలేదు ఈ ఓడలో ఉన్నంతకాలం. ఆ ఓడకు ముప్పు వచ్చేసింది. ఏమిటి అనగా ఓడ పగిలిపోయే స్థితి వచ్చినట్లుగా చూస్తాం. నేను ముందు దినాల్లో నేను చెప్తాను, ఆ పట్టణానికి పోయి ప్రయాణానికి కేవి ఇచ్చి ఓడ ఎక్కాడు మహానుభావుడు. దేవుడు చెప్పాడు, యోనా, మై డియర్ యోనా, నీవు నినివేకు వెళ్ళాలి, నిన్ను నినివేకు సువార్తకునిగా పంపిస్తున్నాను, నీవు సువార్తకునిగా వెళ్ళమంటే. ఇతడు ఏం చేశాడంటే తర్షీషుకు వెళ్ళే వారితో ఓడ ఎక్కాడు. చూసారా ఎంత పాపం అండి. పాపం అంటే అర్థమేమిటి? వ్యభిచారమే కాదు, దొంగతనమే కాదు, పాపం అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఈ రీతిగా వెళ్ళమంటే ఈ రీతిగా వెళ్ళడం
ఆజ్ఞను అతిక్రమించినట్లు వాక్యాన్ని వింటున్నా. నా ప్రియ బిడ్డలారా, నా మాట వినండమ్మా. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించవద్దు, దుర అలవాట్లకు లోను కావద్దు. ఈ దినాల్లో ప్రభుత్వాలు సర్వే చేస్తున్నాయట, యవనస్తులు ఏ రీతిగా జీవిస్తున్నారు, ఈనాడు ఎందుకు యవనస్తులు ఆ రీతిగా జీవిస్తున్నారు అని సర్వే చేస్తే మెంటల్ డిప్రెషన్. ఎందుకు మెంటల్ డిప్రెషన్? అమ్మా బాబు నిన్ను చదివిస్తున్నారు, నీకు మంచి భోజనం పెడుతున్నారు, నీకు మంచి బట్టలు కుట్టిస్తున్నారు, నీకు మెంటల్ డిప్రెషన్ ఎందుకమ్మా? నీకు మెంటల్ డిప్రెషన్ ఎందుకయ్యా? ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు యోనాను నినివే వెళ్ళమంటే ఇతడు నినివేకి వెళ్ళకుండా వ్యాపార కేంద్రమైన తర్షీషుకు వెళుతున్నాడు. కొంతమంది ఈ దినాల్లో దేవుని సేవ అని మొదలుపెట్టి ఈ మధ్యలో మరలా సేవను వదిలిపెట్టి బిజినెసెస్లో దిగుతున్నారు. కొంతమంది నేను చూస్తూ ఉంటాను అండి, మేము కూడా సేవ చేస్తాము, ఫుల్ టైం సేవ చేస్తాము అని అంటారు, మధ్యలో సేవను వదిలిపెడతారు. నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటానండి, మా ఆఫీస్కి వస్తారు, ఏం బాబు ఏం పని చేస్తున్నావు అని అంటే, సేవ చేస్తున్నాను అంకిల్. సేవ ఎక్కడ చేస్తున్నావు బాబు అని అంటే, ఇదివరకు సేవ చేసిన అంకిల్, ఇప్పుడు సేవతో పాటుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఏమిటది సేవతో పాటుగా రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలయ్యా? నువ్వు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను పిలిచిన దేవుడు నిన్ను పోషించలేడా? ఎందుకు డబ్బు కొరకైనా ఆ కక్కుర్తి బ్రతుకు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు రియల్ ఎస్టేట్ అనే చెయ్యి, దేవునికి సేవ అనే చెయ్యి, రెండు పడవల మీద కాలు వేయవద్దు. మాది గోదావరి ప్రాంతం, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కొంతమంది పిల్లలు ఆడుకునేవాళ్ళు రెండు పడవల మీద కాలేస్తారు, వేసి కొద్ది దూరం వెళ్తారు, తర్వాత ఈ పడవ ఇటుంది, ఈ పడవ ఇటుంది, వీడు బ్రతుకు మీరు చూడాలి. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, రెండు మనసులతో సేవ చేయకూడదు. హౌ లాంగ్ యూ హాల్ట్ యూ బిట్వీన్ టూ ఒపీనియన్స్? ఏలియా భక్తుడు అంటాడు, రెండు తలంపుల మధ్య ఎందుకు మీరు తడబడుచుందురు? యెహోవా దేవుడైతే యెహోవాను పూజించుడి, బయలు దేవత దేవుడు అనుకుంటే బయలు దేవతనైనా పూజించుడి. ప్రియులారా, యొప్పే అంటే సుందరము అని చెప్పాం కదా. సేవ చేసిన వారు కూడా వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారము సుందరంగా ఉంటుంది. మనం యోనాను గురించి మాట్లాడుతున్నాం. యోనా ఫుల్ టైం మ్యాన్, ప్రవక్త. అతన్ని దేవుడు నినివేకు వెళ్ళి వారు దుర్గతి ప్రకటించు అని అంటే, ఈయన యొప్పే మేరుగా అతడు సుందరమైన మంచి వ్యాపార కేంద్రమైన తర్షీషునకు వెళుతున్నాడు. నాకంటే చిన్నవారు నా బిడ్డల్లాంటి వారు, మనమళ్ళు మనమర్రాళ్ళు లాంటి వారు, నేను చెప్పేది ఏమిటనగా, దేవుని సేవ అనంటే అది పూల పాన్పు కాదు. ఇట్ ఈస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. పూల పాన్పు కాదు, పూల పాన్పు కాదు. రోజుకు ఆ గులాబీ పుష్పానికి కూడా ముళ్ళు ఉంటాయి అని మీరు గ్రహించాలి. ప్రియులారా, సౌలు దమస్కు మార్గమున రక్షింపబడిన తరువాత ప్రభువారు అననీయ అనే
శిష్యుణ్ణి దర్శించి అననీయా అననీయా నీవు సౌలు అనే వ్యక్తి మారు మనసు పొందాడు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఆదరించు అని చెప్పాడు అప్పుడు అననీయా సౌలు గురించి ఏదో విషయాలు చెప్పాడు అప్పుడు ప్రభువారు ఏమన్నారో తెలుసా అపొస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు దచిసి వీలుంటే మీరు చదవండి ఆ భాగాన్ని టైం అవుతుంది ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలసి ఉందో నేను అతనికి చూపిస్తాను అని ప్రభువారు సౌలును గుర్చి చెప్పారు అతడు క్రూరుడుగా జీవించాడు స్త్రీలను లాగివేసి ఇంట్లోంచి చాలా హింసలు పెట్టాడు కానీ దయామయుడు కరుణామయుడు యేసు ప్రభువారు అతనిని రక్షించారు ఒక వ్యక్తి రక్షింపబడితే తనిక జీవితం మారుతుంది అండి అనూహ్యమైన జీవిత మార్పు దుర్మార్గుడుగా ఉన్నవాడు సన్మార్గుడుగా ఆయన మార్చబడతాడు ఆయన మార్పులోని అనుభవాన్ని గ్రహించిన వ్యక్తికి తెలుస్తుంది అతడు ఎన్ని సుఖాలు పొందాలో నేను చూపెడతాను అని దేవుడు చెప్పలే ఏం చెప్పాడంటే అతడు ఎన్ని కష్టాలు పడాలో నేను చూపెడతాను వాక్యాన్ని వింటున్నా నా ప్రియులారా దేవుని సేవ అంటే సుఖం కాదు దయచేసి గమనించండి మీరు టీవీలో మాట్లాడుతున్న కొద్ది మందిని చూచి ఆ రీతిగా అనుకోవడానికి అవకాశం ఉంది ఎందుకు అంటే వాళ్ళు కార్ల మీద తిరుగుతారు వారు విమానాల్లో వెళతారు వారు పెద్ద పెద్ద ఎయిర్ కండిషన్ రూమ్స్లో ఉంటారు ఈ రీతిగా మీరు అనుకోవద్దు దయచేసి నేను మనవి చేస్తున్నాను దేవుని సేవలో ఎన్నో కష్టాలు ఉంటాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో పౌలు గారు ఒక మాట అన్నాడు మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు మంచి సైనికుని వలె దేవుని నామానికి స్తోత్రం నాతో కూడా శ్రమ అనుభవించు ఎన్ని శ్రమలు పౌలు గారు అనుభవించారండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన పొందిన శ్రమలు పడిన పాటలు మనకు అర్థమవుతాయి దయచేసి దయచేసి మరొకసారి చెప్తున్నాను టీవీ పరిచర్య వచ్చిన తరువాత మనుషులకు విపరీతమైన డబ్బు వచ్చిన తరువాత వారిని చూచి మీరు కూడా వాతలు పెట్టుకోవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా నా ప్రియ బిడ్డలారా ఈనాడు సేవ అంతా చీప్ అయిపోయింది అందుకని అందరూ వచ్చేస్తున్నారు సేవలోని చిన్న పిల్లలు వచ్చేస్తున్నారు అంటే చెప్పకూడదు అంటే వాళ్ళు ఇంకా ఏమేమో చెప్తున్నారండి ఈ వ్యాఖ్యానాలు నేను ఒక పెద్దవానిగా వారు దేవుని సేవలో దీవించబడాలి అని వారిని ఆశీర్వదిస్తాను కానీ వారిని నేను విమర్శించను అట్టి చిన్నపిల్లలు సేవలోనికి వచ్చిన తరువాత వారికి ఏదైనా పేరు వచ్చి డబ్బు వస్తే ఆ ధన ప్రవాహంలో వారు కొట్టుకొని పోవద్దు అని నేను ఒక తాతగా వారికి నేను సలహా ఇస్తాను దేవుని యొక్క సేవ అంటే ఎప్పుడు నువ్వు శ్రమలేనా దేవుని సేవలో సుఖం ఉండదా అని అడగడానికి అవకాశం ఉంది దానికి సమాధానం దయచేసి నేను ఆ వర్డ్స్ చెప్తాను మీరు చదవండి మరలా రేపటి పాఠంలో మీరు చదవకపోతే రేపటి పాఠంలో నేను చదువుతాను
మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నుంచి 30 వచనం వరకు. సేవ అంటే కష్టాలే కాదు, సేవలో కూడా సుఖాలు ఉంటాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యాన్ని విన నా ప్రియ బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉంటే సేవకు రండి. దయచేసి ఒక అడుగు సేవలో ఇంకొక అడుగు ఇంకొక రీతిగా వేయవద్దు. నేను ఇంకొక మాట చెప్తున్నాను, కొంతమంది ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేయవచ్చు. ఉద్యోగం చేయవద్దు, సేవే చేయాలి అని నేను చెప్పడం లే. దేవుడు నిన్ను సేవకు పిలిస్తే క్రిస్టల్ క్లియర్గా ఆయన నీకు చూపెడతాడు. కాబట్టి అట్టి సేవకు ఆమోదయోగ్యమైన సేవ ఆ ప్రభు పిలిచి బలపరిచే సేవకు రమ్మని నేను మిమ్మల్ని కోరుతూ నేను ముగిస్తున్నాను. యేసు అనుచరుల పరిచర్య కొరకు ప్రార్థించండి. యేసు అనుచరుల పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీలో చాలామంది ప్రభు దగ్గరికి రావాలని, మారు మనసు పొందాలని మేము కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. మై అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కట్పల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.